వెల్కమ్ బ్యాక్. లెక్కలేనన్ని ప్రజా సమస్యలున్నా ఏపీ అసెంబ్లీలో సభ్యుల దృష్టి మాత్రం వాదోపవాదాలు బలాబలాల నిరూపణకే అన్నట్లుగా సాగింది. అగ్రిగోల్డ్ మీద చర్చ మొదలు పెడితే అది సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు దారితీసింది. ఎన్నో ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు సూచించాల్సిన ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడున్న ఆవేశకావేశాలు చూస్తుంటే మిగిలిన కొద్ది రోజులు కూడా ఇలాగే సభా సమయం వృధా అయిపోతుందేమో అన్న భయం కలుగుతోంది. సభలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం మీద రచ్చ నడుస్తూనే ఉంది. ఏ అంశం మీద చర్చ మొదలు పెట్టినా అది రచ్చకే దారితీస్తోంది. ఇలా నిత్యం సభను రభసగా మారుస్తున్న మన నాయకులకు ప్రజా సమస్యలు పడతాయంటే నమ్మటం కాస్తంత కష్టమే. మొత్తంగా సభలో జరుగుతోంది ఒక్కటే, ఎవరికీ ప్రజా సమస్యలు అవసరం లేదు. ప్రజలు ఎలా పోయినా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అధికార పార్టీకి క్రెడిట్ దక్కకుండా విపక్షం అడ్డుకుంటోంది. విపక్ష ఆరోపణల్ని అధికార పక్షం తిప్పికొడుతుంది. ఈ ప్రాసెస్ లో ఎలా ప్రవర్తించినా, ఎంత దిగజారి మాట్లాడినా, ఎలాంటి పదాలు వాడినా ఎవరికీ అక్కర్లేదు, ఎవరికీ పట్టడం లేదు. గురువారం అగ్రిగోల్డ్ మీద చర్చతో సభ దద్దరిల్లిపోయింది. అయితే ఇదంతా అగ్రిగోల్డ్ బాధితులకు ఎలా న్యాయం చేయాలన్న కోణంలో సాగితే బాగుండేది, కానీ మొత్తం అంతా కలిసి అగ్రిగోల్డ్ మీద చర్చను పక్కన పెట్టేశారు. బాధితులకు ఎలా న్యాయం చేయాలన్న విషయాన్ని విస్మరించి సభలో మాటలతో రభస సృష్టించారు. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగిందన్నది మర్నాడు పేపర్లలో వచ్చే వరకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు సభలో జరిగిన ప్రతీది క్షణాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతోంది. సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడం మర్చిపోయి పరస్పర విమర్శలు, ఛాలెంజ్లతో కాలం వృధా చేస్తున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో పత్తిపాటి పుల్లారావు గారి మీద చాలా సార్లు ఇదివరకు శాసనసభలో కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా చేస్తున్నారు అధ్యక్ష. వారు ఛాలెంజ్ చేశారు అధ్యక్ష. ఆ ఛాలెంజ్ స్వీకరించవలసిన ధర్మము, నీతి నిజాయితీ కనుక మీకు ఉంటే, నీతి నిజాయితీ కనుక మీకు ఉంటే ఆ ఛాలెంజ్ ని మీరు స్వీకరించవలసిందిగా నేను కోరుతున్నాను. మీకు దమ్ము ధైర్యము నీతి నిజాయితీ కనుక ఏ మాత్రం కనుక ఉంటే మీరు ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. అగ్రిగోల్డ్ సమస్యలో బాధితులు రోడ్డున పడ్డారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు కూడా చర్చలో ఈ అంశంపై బలాబలాలు తెలుసుకునే ప్రయత్నమే చేశాయి తప్ప బాధితుల్ని ఆదుకునేందుకు జరిగిన ప్రయత్నాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ సమస్య మీద సమగ్రంగా చర్చ జరగలేదు. కమిటీ గాని వేస్తే ఆయన చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయం కానీ ప్రూవ్ కాకపోయినట్లయితే ఆయన ఈ అవసరం ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. నెంబర్ టూ అధ్యక్ష, ఒకవేళ మంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ప్రకారంగా మంత్రి గారిది కానీ ఉంటే ఈయన కూడా అవసరం ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. ఈ రెండు కాదు, ఈక్వలే. అంటే దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్నాం ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే అంత గ్లేరింగ్ గా ఒక ఛాలెంజ్ మంత్రి గారు ఇచ్చిన తర్వాత, కేబినెట్ తరఫు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ రెడీగా ఉంది ఏ ఎంక్వైరీ చేయడానికి. అప్పుడు కూడా ఈ కాంటాక్ట్ ఈ ఇష్యూలో గవర్నమెంట్ రెడీగా ఉంది, హౌస్ కమిటీ చేయాలంటే హౌస్ కమిటీ చేస్తారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పోలవరం ప్రాజెక్టు మీద చర్చ లేదు. అసలు రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క అంశం మీద ఇప్పటి వరకు రచ్చే తప్ప చర్చ జరిగిన సందర్భం ఒక్కటీ లేదు. అసలు ప్రజలు చట్టసభల నుంచి ఏం ఆశిస్తున్నారన్నది ఎవరూ పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పథకాలలో పొరపాట్లు దొర్లితే వాటిని ప్రతిపక్షాలు సభాముఖంగా వేలెత్తి చూపితే గతంలో నేతలు వాటిని సరిదిద్దుకుంటామని సభాముఖంగానే స్పష్టంగా ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా మన చట్టసభల్లో కనిపించడం లేదు. ఇదేదో ఒక్క ఏపీ అసెంబ్లీలోనే కాదు, దాదాపుగా అన్ని అసెంబ్లీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నేతలంతా వాదోపవాదాలతో విలువైన సభా సమయాన్ని వృధా చేయటమే కాదు, ప్రజల ముందు తమ స్థాయిని కూడా దిగజార్చుకుంటున్నారు. నిజానికి మన నాయకులు సభ లేని రోజుల్లో చేసేది ఈ విమర్శ, ప్రతివిమర్శలే. తెల్లారితే మీడియా ముందుకొచ్చి విమర్శలు చేసుకోవటం మామూలు రోజుల్లో కామనే. కానీ ప్రజా సమస్యల గురించి నిర్ణయాత్మకంగా చర్చించే అవకాశం వచ్చేది మాత్రం సభలోనే. ఇలాంటి అవకాశాన్ని కూడా నేతలు పరస్పర విమర్శలతో వృధా చేస్తున్నారు. గడిచిన 3 రోజులుగా ఏపీ అసెంబ్లీలో సమయమంతా వృధాగా గడిచిపోయింది. ఏ ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క ప్రజా సమస్య మీద ఎవరూ మాట్లాడలేదు. ప్రజా సమస్యలకు పరిష్కారం వెతకాల్సింది పోయి ఇలా ఎందుకు తమ బల ప్రదర్శనకు దిగుతున్నారని సామాన్యుడు వాపోతున్నాడు. నిత్యం బయట మీడియా ముందు చేసుకునే విమర్శలే ఇప్పుడు సభలో కూడా చేసుకుంటున్నారు. అసలు సభ పెట్టిన పర్పస్ ఏంటి, కానీ వీళ్లు చేస్తున్నదేంటి? ఇన్ని రోజుల్లో ఏ ఒక్క సమస్యకు స్పష్టమైన పరిష్కారం దొరకలేదు. కనీసం ఏ ఒక్క సమస్య మీద చర్చ కూడా జరగలేదు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రతిపక్షం అడగనూ లేదు. అదెలా పూర్తి చేస్తామో పాలకపక్షం చెప్పనూ లేదు.
అసలు తమ ప్రవర్తన చూసి ప్రజలు ఏమనుకుంటారని కూడా ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా చట్టసభల్లో చేస్తున్న విమర్శలు, తిట్లు వారి స్థాయిని దిగజార్చటమే కాదు, సభా మర్యాదను కూడా మంటగలిపేస్తున్నాయి. నేతల నోరు జోరు చూస్తే ప్రజలకు నేతలంటేనే గౌరవం సన్నగిల్లిపోతోంది. పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయాన్ని యుద్ధభూమిగా మార్చేస్తున్నారు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు, ప్రజలకు మంచి చెడు తేడాని చెప్పాల్సిన నాయకులే ఇలా ప్రవర్తిస్తుంటే జనం మాత్రం ఏం చేయగలరు? నేటి చట్టసభల్ని చూస్తుంటే ఎందుకైనా మనం పన్నులు కట్టి వీళ్లకు డబ్బులిస్తోందని అనిపించక మానదు. ఇప్పటికే చట్టసభల్లో ప్రజా సమస్యల పరిష్కారం అన్నది ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.